నిద్రపుగొట్టు రాజకీయం నీ కోతల వల్ల కుటుంబాల మధ్య ఇలా చిచ్చువచ్చే పరిస్థితి ఉంది. రండి అన్న, మీ పాలనలో కుటుంబ బంధాలన్నీ కూడా చెడిపోతూ ఉన్నాయి. నీ పాలన వల్ల కుటుంబ బంధాలు చెడిపోతూ ఉన్నాయి. మా కేసీఆర్ గారి పాలనలో తల్లులను పిల్లలు సరిగా చూడడం లేదని, వృద్ధులను పట్టించుకోవడం లేదని, 200 రూపాయలున్న పెన్షన్ను 10 అంతలు పెంచి కేసీఆర్ గారు 2000 ఇచ్చి కుటుంబ బంధాలను బలోపేతం చేసిండు కేసీఆర్. కానీ నువ్వు కోతలు పెట్టడానికి, రుణమాఫీ డబ్బును తగ్గించడానికి కుటుంబాల మధ్య చిచ్చు పెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది, రేవంత్ రెడ్డిది. కుటుంబ బంధాలను బలోపేతం చేసింది కేసీఆర్ అయితే, కుటుంబ బంధాలను తెంపుకునే విధంగా చిచ్చు పెట్టే విధంగా నువ్వు చేసినావు. ఇవాళ సురేందర్ రెడ్డి గారి సూసైడ్ నోట్లో ఏముంది? నా తల్లి గారు కూడా నా చావుకు కారణమని రాసాల్సిన పరిస్థితి తెచ్చినావు. అసలు తల్లి కొడుకుల మధ్య చిచ్చు పెట్టి పాటు చేసినావు కదా, ఇంత దరిద్రమా? మీకు చిన్న ఉదాహరణ కూడా చెప్తా. ఇది నా నియోజకవర్గంలో ఒక రైతు బాలరెడ్డి గారు, గురజాల బాలరెడ్డి గారు. ఇది అగ్రికల్చర్ డిపార్ట్మెంటు వారి కుటుంబానికి ఇచ్చిన పేపర్. ఇది నేనేం తెచ్చిన పేపర్ కాదు. గురజాల బాలరెడ్డి గారికి 2 కుమారులు. పెద్ద కొడుకు పేరు విజయ భాస్కర్ రెడ్డి, ఈయనకు 2013లో పెళ్ళయింది. రెండవ కొడుకు పేరు ఉదయ భాస్కర్ రెడ్డి, ఈ అబ్బాయికి 2018లో పెళ్ళయింది. ముగ్గురికి లోన్ ఉంది. తండ్రికి ఉంది, గురజాల బాలరెడ్డి గారికి, పెద్ద కొడుకు విజయ భాస్కర్ రెడ్డికి లోన్ ఉంది, చిన్న కొడుకు ఉదయ భాస్కర్ రెడ్డి గారికి లోన్ ఉంది. ముగ్గురికి 3 సపరేట్ కుటుంబాలు, కానీ రేషన్ కార్డులో ఒకే దగ్గర వీళ్ళ పేర్లు ఉన్నాయి. ముగ్గురికి కలిసి ఉన్న అప్పు ఎంత అంటే 691,806 రూపాయలు. ఇప్పుడు నువ్వు పెట్టిన నిబంధన వల్ల వీళ్ళకి 2 లక్షలు మాత్రమే రుణమాఫీ అవుతుంది. 3 డిఫరెంట్ కుటుంబాలు కదా. 2013లో ఒకరికి పెళ్ళయింది, 2018లో ఒకరికి పెళ్ళయింది తండ్రి. ముగ్గురి భూములు వేరు, ముగ్గురి కమతాలు వేరు, ముగ్గురి వ్యవసాయం వేరు, ముగ్గురి అప్పు వేరు. కానీ ముగ్గురు మధ్య రేషన్ కార్డులో ఏ దగ్గర పేర్లున్నాయి కనుక 2 లక్షలు మాత్రమే మాఫీ అయిద్దంటివి. అంటే 6 లక్షలు మాఫీ కావాల్సిన చోట ఈ కుటుంబానికి ఎంత అవుతుంది ఈరోజు? 2 లక్షల రూపాయలు మాత్రమే అవుతుంది. ఈ రైతు పేరు గురజాల బాలరెడ్డి, గ్రామము జక్కాపూరు, జిల్లా సిద్దిపేట జిల్లా. ఇంత స్పష్టంగా ఆధారాలతో సహా చూపిస్తున్నాం. సురేందర్ రెడ్డి గారి ఆత్మహత్య ఇప్పుడు చూసాం మనం. అది దుబ్బాక నియోజకవర్గం, సిద్దిపేట జిల్లా, చిట్టాపూర్ గ్రామం. తల్లిది అతని రేషన్ కార్డు ఒక దగ్గర ఉండడం వల్ల ఇవాళ సురేందర్ రెడ్డి గారి చావుకు ఈ ప్రభుత్వం కారణమైంది. నిజంగా ఇది సురేందర్ రెడ్డి గారి ఆత్మహత్య కాదు, ఇది ప్రభుత్వ హత్య. ఈ ప్రభుత్వం చేసిన దగ ఇవాళ బాలరెడ్డి గారి కుటుంబంలో 6 లక్షలు రుణమాఫీ కావాల్సిన చోట కేవలం 2 లక్షలే అవుతుంది. 4 లక్షల రూపాయలు ఇలా కుటుంబం మీద భారం పడుతుందంటే ఇది ప్రభుత్వం రైతుల్ని దగా చేయడం కాదా? ఇది ప్రభుత్వం రైతుల్ని మోసం చేయడం కాదా అని నేను అడుగుతా ఉన్నా. ఇంకా బాధ ఏంటంటే, ఈరోజు రుణమాఫీ విషయంలో మీరు చూస్తే ఎన్ని ఇబ్బందులు ఉన్నాయంటే 31 రకాల సమస్యలు ఉన్నాయండి. ఇవి రుణమాఫీ జరగకపోవడానికి కారణాలు ఏంటి అంటే 31 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇందులో అన్ని డీటెయిల్స్ కూడా ఉన్నాయి నా దగ్గర. మేము కింద నేను ఒక శాసనసభ్యుడిగా రివ్యూ చేశాను. అసలు ఏం జరుగుతూ ఉంది అంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన పేపర్ ఇది. సార్, 31 రకాల సమస్యల వల్ల రుణమాఫీ క్షేత్రస్థాయిలో జరగడం లేదు అన్నారు. అందులో ప్రధానంగా మీరు ఇంకొక గమ్మత్ జిమ్మిక్ ఏం చేసినారు, ఫేజ్ 1 1 లక్ష రూపాయల లోపు మాఫీ, ఫేజ్ 2 150,000, ఫేజ్ 3 2 లక్షల లోపు అన్నారు. ఫేజ్ 1 2లోనేమో రైతుల వివరాలు గ్రామాల వారీగా ఇచ్చారు. ఫేజ్ 3కి వచ్చేసరికి బయటపడుతుంది కదా ఎవరికైంది ఎవరు కాలేదు అని చెప్పి. మోసం చేయడానికి రైతుల వివరాలు గ్రామాల వారీగా ఇవ్వకుండా బ్యాంకులకు పంపించేసిండ్రు. ఊర్లకు పోతే ఏమవుతుంది? వివరాలు ఇవ్వండి బ్యాంకుకు పొమ్మంటున్నాడు వ్యవసాయ శాఖ అధికారుల దగ్గర లిస్ట్ వేయలే వీళ్ళు. ఎందుకంటే వీళ్ళ డొల్లతనం బయటపడుతుంది, ఎవరికి రుణమాఫీ జరగలేదో బయటపడుతుందని. ఫేజ్ 1 2లోనేమో రైతుల వివరాలు గ్రామాల వారీగా ఇచ్చి ఫేజ్ 3కి వచ్చేసరికి బ్యాంకులకు పంపిన తప్ప ఏఈఓల దగ్గర వివరాలు లేవు. ఇలా రైతు రుణమాఫీ ఎగ్గొట్టడానికి ఈ ప్రభుత్వం 31 సాకులు చూపించింది. 31 సాకుల్లో ఒకటి రేషన్ కార్డుది, మీకు సాక్ష్యాధారాలతో సహా చూపించాను. రెండవ కారణం ఫ్యామిలీ.
ఇలా ఇది చాలా ఆశ్చర్యకరం. నిజంగా మీరు కూడా వింటే నవ్వుతారు. మా నియోజకవర్గంలో నల్ల మనెమ్మ, వారి భర్త గారు 2010లో చనిపోయారు. నల్ల మనెమ్మ గారు నారాయణరావుపేట గ్రామం. ఈ అమ్మగారికి 130,000 అప్పు ఉంది బ్యాంకులో, యూబీఐ బ్యాంకులో 130,000 అప్పు ఉంది. అయితే రుణమాఫీ కాలేదు, వ్యవసాయ శాఖ అధికారుల దగ్గరికి పోయింది. నాకు రుణమాఫీ కాలేదు అంటే మీ భర్త చనిపోయింది కదా, మీ భర్త ఆధార్ కార్డు తీసుకురాపో అన్నారట. వీళ్ళ భర్త చనిపోయిందేమో 2010లో, ఆధార్ కార్డులు ఎప్పుడు ఇష్యూ అయినాయి? 2011 తర్వాత ఆధార్ కార్డులు ఇష్యూ అయినాయి. నా భర్త చనిపోయినాడు, ఈ ఆధార్ కార్డు పద్ధతే లేదు, నేనేటికెళ్ళి ఆధార్ కార్డు తేవాలంటే ఆధార్ కార్డు లేకపోతే నీకు రుణమాఫీ కాదు పోవట్టు. ఇప్పుడు ఆమె ఏం కావాలి? యాడికి వెళ్ళి తేవాలి ఆధార్ కార్డు? భర్త చనిపోయింది 2010లో, 15 ఏళ్ల కింద భర్త చనిపోతే ఇప్పుడు ఆధార్ కార్డు లేదు, నీ భర్తకు ఆధార్ కార్డు లేదు కనుక నీకు రుణమాఫీ కాదు పోంటుడట. ఇగో ఇది ప్రభుత్వ తీరు. ఇంకో విషయం, కుంభాల సిద్ధారెడ్డి గారు, ఈయన వయసు 51 సంవత్సరాలు. కారణం ఏదైనా పాపమైన పెళ్లి చేసుకోలే, ఒంటరిగానే జీవిస్తున్నాడు కుంభాల సిద్ధారెడ్డి గారు. ఈయనకు 199,000 రూపాయలు అప్పు ఉంది. అయితే ఇప్పుడు వ్యవసాయ శాఖ, ఈయనకు రుణమాఫీ కాలే మొన్న. నాకు రుణమాఫీ కాలేదు, 199,000 ఉంది, 200,000 దాకా అయిపోయింది అన్నారు కదా అని ఈయన వ్యవసాయ శాఖ అధికారుల దగ్గరకు పోయినారు. అరే నీ భార్య పేరు కావాలి, నీ భార్య ఆధార్ కార్డు తెప్పుకుంటుడట. అరే నేను పెళ్ళే చేసుకోలే, యాడికెళ్ళి తేవాలని ఈయన అన్నాడట. భార్య లేకపోతే నీకు రుణమాఫీ కాకపోతుడట. అంటే ఫ్యామిలీని కలపాలి కదా మేము, నీ భార్య ఆధార్ కార్డు లేకపోతే నీకు ఏం పోటీ? ఇప్పుడు 51 ఏళ్ళకి నాకు ఎవడు పిల్లని ఇవ్వాలి? నేను ఎట్ట పెళ్లి చేసుకోవాలి? నేను ఆధార్ కార్డు యాడికెళ్ళి తెత్తుకుంటా, రుణమాఫీ ఎట్లా కావాలని చెప్పి పాప మా కుంభాల సిద్ధారెడ్డి నా దగ్గరికి వచ్చి ఏడ్చుకుంటా చెప్పుకున్నాడు. ఇప్పుడు ఆయనకి పెళ్లి చేస్తుమా, ఏం చేస్తుమా? మరిగా ఇప్పుడు పెళ్లి చేసుకోకపోవడం కూడా ఒక కారణమా రైతు రుణమాఫీ కాకపోవడానికి? ఇంకొక రైతు, ఇట్లా కొన్ని 100 ఎగ్జాంపుల్ చెప్పగలుగుతాను మీకు నేను. ఆ అబ్బాయి పేరు చాట్లపల్లి హరీష్. ఈ అబ్బాయి వయసు 30 సంవత్సరాలు, తండ్రి పేరు కిష్టయ్య, గ్రామం గోపులాపూరు, జిల్లా సిద్దిపేట. అబ్బాయి ఇక్కడనే ఉండే మొన్న, ఏది రుణమాఫీ జరిగేటప్పుడు ఇక్కడ ఉండే. 30 ఏళ్ళు, రుణమాఫీ కాలేదు. ఎందుకు కాలేదని పోయిండు. అరే నీ భార్య ఆధార్ కార్డు కావాలి. అరే నాకు ఎవడు పిల్లనిస్తలేడు సార్, నాకు నౌకరు లేదు, వ్యవసాయం సక్కగా నడుస్తలేదు, నేను దుబాయ్ పోదామని ఇప్పుడే పాస్పోర్ట్ తీసేదో తండ్లాడుతున్నా, నాకు పెళ్లి కాలేదు సార్, నేను ఏం చేస్తాను అంటే నీకు పెళ్లి కాకపోతే రుణమాఫీ కాదు. ఆయనకి ఎవడు పిల్లనిస్తలేడు, ఏం చేయాలి? ఇప్పుడు ఆయన దుబాయ్ ఉన్నాడు, ప్రస్తుతం అయితే మన నెల కింద దుబాయ్ పోయిండు. రుణమాఫీ అయినప్పుడు ఈయనే ఉండే, వ్యవసాయ శాఖ అధికారుల దగ్గర పోయిండు, నా దగ్గరికి వచ్చాడు. అన్న ఆడిపోతే పెళ్లి కాలేదు కనుక నీకు లోన్ రుణమాఫీ కాదంటుండ్రు, భార్య ఆధార్ కార్డు ఇమ్మంటుండ్రు, ఎవడేమో నాకు పిల్లనిస్తలేడు, నేను ఇంకా దుబాయ్ పోదామని పాస్పోర్ట్ తీసిన, ఏం చేయాలి సార్ అని ఆ పిల్లగాడు వచ్చాడు. కాబట్టి ఇది ప్రభుత్వ తీరు. గతంలో మేము ఇట్లాంటివి ఏం చేయలే. పాస్బుక్ ఉంటే చాలు, బ్యాంకులు అప్పు తెచ్చుకున్నాడా లేదా, పాస్బుక్ ఉన్నదా లేదా, రైతా కాదా, భూమి ఉన్నదా లేదా, ఉంటే రుణమాఫీ చేసినాం. ఏంది ఇది? మీరే కదా 41 లక్షల మంది లెక్క రుణమాఫీ చేస్తామని మీ మంత్రి గారే చెప్పారు. వ్యవసాయ శాఖ మంత్రి గారు ఏం చెప్పినరు? ఇప్పటి వరకు 22 లక్షల మందికి చేసినాం, అలా 2 లక్షలు వాపసు వచ్చినాయి, 20 లక్షల మందికే ముట్టినాయి అని చెప్పిండు కదా. అంటే ఇంకా 21 లక్షల మందికి రుణమాఫీ కాలే, అయింది తక్కువ కాంది ఎక్కువ. అయిన రైతులు 20 లక్షలు, కావలసిన వాళ్ళు 21 లక్ష. ఇది నేను చెప్తున్న మాట కాదు, మీ వ్యవసాయ శాఖ మంత్రి చెప్తున్న మాట. మళ్ళీ ముఖ్యమంత్రి ఉల్టా దబాయిస్తాడు, రుణమాఫీ అయిపోయింది హరీష్ రావు వాగుల దుంకు. ఇప్పుడు ఎవరు దుంకాలి? ఇవాళ సురేందర్ రెడ్డి ఆత్మహత్య కారణమైన ఉండు. ఇంత ఇంత ఉదాహరణలతో సాక్ష్యాలతో సహా చెప్తా ఉన్నా నేను. 31 కుంటి సాకులు పెట్టి కోతలు పెట్టినావు నువ్వు. ఇవాళ ఎన్ని సమస్యలు, ఫ్యామిలీ గ్రూపింగ్ లేదని, ఆధార్ మిస్ మ్యాచ్ అని, సింగిల్ ఫార్మర్ అని, ఎక్స్పైర్డ్ ఫార్మర్, రైతు చనిపోతే కూడా వాళ్ళకు ఇచ్చేదానికి మార్గదర్శకం లేదు, జాయింట్ ఫ్యామిలీ అని, అదేవిధంగా 12 డిసెంబర్ 2018 కంటే ముందు తీసుకున్నాం అనే పేరు మీద జరగదు. ఎన్పిఏ, ఇది ఇంకా ఆశ్చర్యం. ఎన్పిఏ అంటే చాలామంది రైతులు పాపం రెన్యువల్ చేసుకోలే, క్రాప్ లోను రెన్యువల్ చేసుకోలే. రెన్యువల్ చేసుకోకపోతే రుణమాఫీ కాదా? అబ్బాయి సార్ ఎవరు చేసుకోరు రెన్యువల్? డిస్ట్రెస్డ్ ఫార్మర్,
బాగా ఇబ్బందుల్లో ఉన్నటువంటి వాళ్ళే, రుణమాఫీ జరగలేదు. ఇప్పుడు ఎవరైతే ఎన్పిఏ అకౌంట్స్ అని ఉంటాయి, ఎన్పిఏ నాన్ పర్ఫార్మింగ్ అకౌంట్స్ అంటే ఏంటి, 2018లో అప్పు తెచ్చుకున్నాడు లేదా 19లో అప్పు తెచ్చుకున్నాడు, నెక్స్ట్ ఇయర్ రెన్యువల్ చేసుకోలేతారు. అప్పు ఉన్నది వాస్తవం, భూమి ఉన్నది వాస్తవం, రైతు వాస్తవం, నువ్వు రెన్యువల్ చేసుకోలేదనే పేరు మీద ప్రతి ఊరికి 40-50 మందికి ఎన్పిఏ అకౌంట్స్కు రుణమాఫీ జరగలేదు. నాన్ పర్ఫార్మింగ్ అకౌంట్స్ పేరు మీద కోత పెట్టారు. వీళ్ళు ఏమంటారు, మేము ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేస్తున్నాం. యాడ్ ఇన్స్పెక్షన్ చేస్తున్నారు మీరు? ఫీల్డ్ రెండే ఇన్స్పెక్షన్లు చేస్తున్నారు ఈ నిమిషానికి, ఒకటి ఫ్యామిలీ గ్రూపింగు, రెండు ఆధార్ కార్డు. ఆ ఆధార్ కార్డులో కూడా ఒకటే జరుగుతుంది. ఏం జరుగుతుందంటే ఆధార్ నంబర్ మిస్ మ్యాచ్ అయితే చేస్తున్నారు తప్ప పేరు మిస్ మ్యాచ్ కూడా ఉన్నాయి. కొంతమంది పాస్బుక్లో ఒక పేరు ఉన్నది, బ్యాంకులో ఒక పేరు ఉన్నది, ఒక అక్షరం తేడా ఉంటే కదా అది పక్కకు పెట్టుపడేస్తుంది. ఈ రైతు తప్ప, అది బ్యాంకు ఉద్యోగి ఏదైనా పేరు కొట్టేటప్పుడు, ఇప్పుడు హరీష్ రావు ఉంది, HARISH అని కొందరు కొడతారు, HARSH అని కొందరు కొడతారు, డబ్ల్యూ ఉండి ఇడ ఐ ఉండే వరకు మ్యాచ్ అయితలేదని చెప్పి లోన్ వేవర్ ఆపిరు. ఇట్లా కూడా చాలామంది రైతులు సఫర్ అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. గిన్ని కారణాలు ఎత్తుకుతారు మీరు, గిన్ని సాకులు పెట్టి రైతుల్ని మోసం చేస్తారు మీరు. ఇంట్లో 4 కొడుకులు పిల్లలుండ్రి, ఎవరికో ఒక పిల్లగానికి ఉద్యోగం ఉంటే, నీ కొడుకు ఒకనికి ఉద్యోగం ఉంది కనుక తండ్రికి రుణమాఫీ ఆపితే ఎట్లా? కొడుకు పెళ్ళి అయిపోయా వాడు ఆడనే ఉండబట్టే. ఆ నౌకరు వచ్చింది కనుక తండ్రికి రుణమాఫీ ఆపుతారా? ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఉంటే వ్యవసాయం మీద ఆధారపడ్డ తల్లిదండ్రి ఏం కావాలి, ఇంకో కొడుకు ఏం కావాలి, వాళ్ళకి ఎందుకు ఆపుతారు? అంటే డేట్ల పేరు మీద కొన్ని, ఎన్పిఏ పేరు మీద కొన్ని, ఫ్యామిలీ పేరు మీద కొన్ని, ఒంటరి రైతులు పేరు మీద కొన్ని, రైతు చనిపోవడం మీద కొన్ని, ఆధార్ మిస్ మ్యాచ్ మీద కొన్ని, రేషన్ కార్డు మీద కొన్ని, ఇట్లా 31 రకాల సాకులు పెట్టి కోతలు పెడతా ఉన్నారు. ఇది కోతల ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ ఎట తయారైపోయిందంటే, నిజంగా చెప్పాలంటే ఈ కాంగ్రెస్ సర్కార్ కంజూస్ సర్కార్ అయిపోయింది నా దృష్టిలో. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాదు ఇది, ఇది కటింగ్ ప్రభుత్వం అయిపోయింది. ఈ ప్రభుత్వం తీరు అన్నిట్లా కోతలే, కోతలు ఎట్లా పెట్టాలనే దాని మీదనే ఎక్కువ దృష్టి ఉన్నది. ఎన్నికలప్పుడేమో కట్టుకథలు, ఇప్పుడేమో పాలనకు వచ్చేసరికి అన్నీ కోతలే. కోతలే వారి చేతులుగా మారిపోయినాయి. చేతు గుర్తుకు ఓటేసిన పాపానికి ఇలా రైతులకు కోతలు పెడుతుంది ప్రభుత్వం. ఆ రోజు నమ్మి ఓట్లేసిండ్రు, కానీ ఇవాళ అన్నీ కోతలు పెడతా ఉన్నది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. మరి అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనేతర రైతులు ఉంటారు. ఇదే రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించినప్పుడు ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన రైతులతో పాటు గిరిజనేతర రైతులకు కూడా, అటవీ భూముల్లో సాగు చేసుకుంటున్న గిరిజనేతర రైతులకు కూడా మేము అన్ని హక్కులు ఇస్తామన్నాడు. పొజిషన్ సర్టిఫికెట్లు ఇస్తాం, పహానీలు ఇస్తాం, రుణమాఫీ చేస్తాం, రైతు బంధు చేస్తామన్నారు. ఇవాళ గిరిజనేతల రైతులకు రుణమాఫీ జరగలేదు, ఆడ కూడా కోతలు పెట్టి కూర్చున్నారు. ఇట్లా రకరకాలు. అసలు 2 లక్షల రుణమాఫీ మీద ఇప్పటివరకు క్లారిటీ లేదు. చాలామంది రైతులు పోయి 2 లక్షల పైన ఉన్న డబ్బు కట్టేసిండ్రు. కొంతమంది 2.5 లక్షలు ఉంటే 50,000 కట్టిండ్రు, కొంతమంది 30,000 అప్పు తెచ్చి 3 రూపాయల మెత్తికి 2 రూపాయల మెత్తికి తెచ్చి 2 లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళు కట్టిండ్రు. వాళ్ళకి అటు రుణమాఫీ అయితే లేదు, మిత్తి భారం పెరుగుకుంటా పోతున్నది. దీనికి ప్రభుత్వం ఇచ్చే సమాధానం ఏంటి? వేర్ ఇస్ ద గైడ్ లైన్స్? నిన్న మంత్రి తుమ్మల గారు ఎక్కడో కారు మీద నిలబడి మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో చదివాను. ఇప్పుడే కట్టకుండ్రి, ఇప్పుడే కట్టకుండ్రి, తర్వాత కట్టుండ్రి అని ఆయన మాట్లాడుతుంది. అది నోటి మాట. సర్క్యులర్ ఏది, గైడ్ లైన్స్ లేది. ముఖ్యమంత్రి ఏమంటాడంటే 2 లక్షల మీద ఉన్న వాళ్ళంతా పోయి కట్టుండ్రి అని ముఖ్యమంత్రి చెప్తున్నాడు. వ్యవసాయ మంత్రి ఏమో కట్టకుండ్రి కట్టకుండ్రి జరాగుండ్రి అని వ్యవసాయ మంత్రి చెప్తుండ్రు. ఎవరిని నమ్మాలి? ముఖ్యమంత్రిది నమ్మాలనా, వ్యవసాయ మంత్రిది నమ్మాలనా? ఏంటి ఆ గైడ్ లైన్స్ ఏంటి? రేషన్ కార్డు సంబంధం లేదని నోటి మాట చెప్తుంది. గైడ్ లైన్స్లేమో రేషన్ కార్డు పెట్టి సురేందర్ రెడ్డి సావుకు కారణమవుతుంది. సురేందర్ రెడ్డి చంపిందే కాంగ్రెస్ ప్రభుత్వం. స్పష్టమైన గైడ్ లైన్స్ లేక రేషన్ కార్డు నిబంధన పెట్టడం వల్ల ఇలా సురేందర్ రెడ్డి చావుకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కారణమైంది. ఇప్పుడు 2 లక్షల పైన వాళ్ళకు కూడా క్లారిటీ ఏది? వాళ్ళు ఎందుకు కట్టాలి అసలు? వాళ్ళు మళ్ళీ అప్పు తేవాలనా వాళ్ళు? ఇప్పుడు ఇందాక నేను గురజాల బాలరెడ్డి గారి ఉదాహరణ చెప్పిన, 6,90,000 రూపాయలు ఉంది. ఇప్పుడు 4,90,000 బయట అప్పు తెచ్చి కడితే వాళ్ళకి 2 లక్షలు ఇస్తా అంటున్నావు నువ్వు. యాడికి వెళ్ళి తేవాలి 4,90,000? నువ్వు ఇచ్చే 2 లక్షలు ఇయ్యి. నువ్వు డైరెక్ట్గా బ్యాంకుల అకౌంట్లు వేయకుండా ఎందుకు బోకాలకు బోడగుండుకు ముడిపెడుతున్నావు?